రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ హాట్ టాపిక్గా నిలిచిన న్యూస్ ఏదో కాదు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అన్న వార్త. ఈ విషయం మీడియాల్లోనూ సోషల్ మీడియాల్లోనూ ఇప్పుడు ఎవరి నోట చూసినా ఓ హాట్ టాపిక్గా మారి ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్న వార్త నెట్టింట్లో ఎంతో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరి నోట నానుతూ ఉంటే ఈ వార్త మరీ ముఖ్యంగా కుదిపి వేస్తుంది నందమూరి కుటుంబ సభ్యులని, నారా కుటుంబ సభ్యుల్ని. నందమూరి కుటుంబ సభ్యులకి ఇది పూర్తి షాక్కి గురి చేసిన సంఘటన. అందులోనూ బాలకృష్ణకైతే ఇక చెప్పనవసరమనే లేదని, అందులోనూ హీరో బాలకృష్ణకైతే చెప్పనవసరం లేదని చెప్పాలి. కేవలం బావగా మాత్రమే కాక అందులోనూ హిందీపురం ఎమ్మెల్యేగా రాణిస్తున్న బాలకృష్ణ గారు తన సొంత భావని ఇలా కేసు పెట్టి అరెస్ట్ చేశారు అన్న విషయం ఆయన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన అట. ఇలాంటి నేపథ్యంలోనే తన బావ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి బాలకృష్ణ ఏం చేశారో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్కు పంపించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్యారేజ్లో ఓ స్పెషల్ సెల్లో ఉంచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదంతా ఓ ఎత్తైతే మరోపక్క తెలుగుదేశం పార్టీ గురించి అందరూ ఆలోచిస్తున్నారటండి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకే పెద్ద దిక్కు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన అనుకోని పరిస్థితుల మధ్య ఉండడంతో మరి తర్వాత చేయాల్సిన పనుల పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు కావచ్చు, పార్టీ ప్రణాళికలు కావచ్చు, రాబోయే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటి గురించి పార్టీ తరపున ఎవరు మాట్లాడతారు, ప్రజల్లో ఇప్పుడు జరిగిన సంఘటన గురించి ఎవరు ముందుకు ఘాటుగా ఇంకా లోతుగా తీసుకెళ్తారు అన్న ఆలోచనలో పడిపోయారట. ఇలాంటి సందర్భంలోనే నందమూరి బాలకృష్ణ మరియు హిందూపూర్ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తన బావ గురించి తీసుకున్నారట. అదేంటయా అంటే, వీటన్నిటి గురించి మాట్లాడడానికి అన్నట్లుగా నందమూరి బాలకృష్ణ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవనున్నారట. ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా బయట తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ సభ్యులు చేస్తున్న విషయాలు, అంతేకాకుండా జరిగిన సంఘటన గురించి ప్రజల ప్రతిస్పందన ఎలా ఉంది అని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల గురించి, ప్రణాళికల గురించి, పార్టీ ఆలోచనల గురించి, రాబోయే ఎన్నికల్లో చేయాల్సిన పనుల గురించి సలహాలు తీసుకుని ఆయన గైడెన్స్లోనే ఆయన తరపున పెద్ద దిక్కుగా తెలుగుదేశం పార్టీ తరపున బాలకృష్ణ గారు ఉండబోతున్నట్లుగా, ఇక ఈ నిర్ణయం గురించే చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాట్లాడబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత బాలకృష్ణ గారు ఏం చేశారో తెలుసా, ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే అంటూ సోషల్ మీడియాలో కథనాల ద్వారా వెలుగులోకి వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకి తెలియదు, కానీ ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.